హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరైతే వెళ్దాం విలేజ్కి. మా అన్నది పెళ్ళి ఉంది, ఫుల్ బ్లాగ్ షూట్ చేద్దాం పెళ్ళి ఎట్లయితుంది అని చెప్పి మొత్తం రెడీ అయిపోయినా. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసిన ఇక్కడ బ్యాగ్. ఎక్స్బిహెచ్పి మీటప్లో మనకి క్యాషువల్ వాళ్ళు అయితే ఇవి ఇచ్చారు. సిటీలో అండ్ ఏదైనా నార్మల్గా రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది పనికొస్తుందని చెప్పి ఇందులో ల్యాప్టాప్ అండ్ చార్జర్ అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో జస్ట్ లగేజ్ వస్తున్నాయి అంతే. తీసుకెళ్ళి బండి కట్టేసుకొని ఇక నేను మిమ్మల్ని డైరెక్ట్ బండి మీద కలుస్తా. మొత్తానికైతే మళ్ళీ ట్రాఫిక్. ఎంతసేపు కొంచెం సేపు ఉంటుంది ట్రాఫిక్ ఇది సిటీ దాటే అంతవరకు. అది దాటిన తర్వాత ఈజీ ఉంటుంది. ఇది కార్ నడిపిస్తున్నాడు, కార్లో సినిమా పెట్టుకొని చూస్తున్నాడు సార్. ఫైనల్లీ మనమైతే యూనివర్సిటీ లోపల కూడా ఎంటర్ అయిపోయినాం. చూడండి అసలు మొత్తం ఎట్లుందో, మస్తు గ్రీనరీ ఉంటుంది యూనివర్సిటీలో, మస్తు ఫ్రీడమ్ ఉంటుంది. ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నట్టున్నారు. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఇది మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. ఇది బ్యాంకు, పైన కాలేజ్, మేబీ లా కాలేజ్ అనుకుంటే. ఇది నాకు అంత ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అసలు నేనైతే ఇంతకుముందు ఎప్పుడు గండి మైసమ్మ దగ్గరికి అయితే రాలేదు, ఫస్ట్ టైం ఇడ ఆయన. చూద్దాం అమ్మవారు, నేను ఇటు నుంచే వెళ్తున్నా అని చెప్పి ఇప్పుడు ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెహికల్ చాలా పూజకుండే, మనకు ఆల్రెడీ లేట్ అయింది. అప్పుడు మంచి ఆరతి అక్కడ పెట్టారు. వెళ్దాం ఒకసారి దగ్గరికి. ఆరతి ఇచ్చిర్రా అన్న, ఏంటిదన్నది ధూపం? అమ్మవారికి ధూపం ఇస్తారు కదా, ధూపం ఇస్తున్నారు. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారంట ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు. మనం వెళ్ళాలి వాళ్ళతో పాటు. ఇక ఒకసారి సిటీ దాటితే చాలా ఈజీగా ఉంటుంది రోడ్డుగా. మొత్తం సిటీ రోడ్డు మొత్తం జామ్ జామ్, మొత్తం వెహికల్స్తో. అందుకే ముందైతే సిటీ దాటే అంతవరకు మెల్లగా వెళ్ళిపోయి సిటీ దాటిన తర్వాత మనం కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసినామంటే సరిపోతుంది. ఫైనల్లీ గైస్ మనమైతే అవుటర్ రింగ్ రోడ్ కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచిగా తొందరగా వెళ్ళొచ్చు, ఎందుకంటే సిటీలో ఎక్కువ స్పీడ్ తీయంగానే వందల వెహికల్ వస్తుంది, స్పీడ్ గుంజంగానే వెహికల్ వస్తుంది. ఇక్కడైతే కొంచెం ఫ్రీ ఉంటుంది, కానీ మనం చూసుకునే వెళ్ళాలి, స్లోగానే వెళ్దాం. మనమైతే 5:43 అవుతుంది టైం. ఇక్కడ నుంచి ఇంకా నర్సాపూర్ 25 కిలోమీటర్సే ఉంది, మెదక్ 64 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్ కంపల్సరీ అవుతుంది ఇక్కడనే. 1.5 అవర్ అంటే చీకటి పడిపోతుంది కంపల్సరీ. ఫైనల్లీ గైస్ మనమైతే నర్సాపూర్ ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మొత్తం చీకటి పడలేదు కానీ చీకటి అవుతుంది, చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నేను చలి కొంచెం పెడతాయని చెప్పి 2 షర్ట్స్ చేసుకున్నాను. అయినా సరే ఇది చలి పెడుతుంది లైట్గా, ఓన్లీ హ్యాండ్స్కే. ఎక్కడైతే షర్ట్ లేదో అక్కడ పెడుతుంది. హనుమాన్స్ ఇవన్నీ రోడ్ క్రాస్ చేస్తే అన్ని చోట్ల బోర్డులు పెట్టారు అన్నట్టు. కొంచెం దూరం వెళ్ళినాక మమ్మీ వాళ్ళు ఇక్కడ ఫోన్ చేయాలి ఎక్కడి వరకు వచ్చారని, ఎందుకంటే మమ్మీ వాళ్ళు బస్సులో అది వస్తున్నారు, కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే వాళ్ళకి. మనం ఇక్కడ ఆగుదాం నర్సాపూర్ దగ్గర, లేదంటే పోతాంజడిపల్లి దగ్గర ఆగి మనం ఫోన్ చేద్దాం. నర్సాపూర్ అంటే 20 కిలోమీటర్స్ లోపే వచ్చేస్తుంది, పోతాంజడిపల్లి అంటే ఆల్మోస్ట్ ఇది 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి. మనం లాస్ట్ టైం ఇక్కడికి కూడా వెళ్ళాం కదా నర్సాపూర్, ఇది ఫారెస్ట్ లోపలికి కూడా మంచిగా లోపల దాకా. ఇది ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాను నేను పైన వ్యూ పాయింట్ దగ్గర దాకా. ఆ వీడియో నేను పైన ఇక్కడ ఐ బటన్లో ఇచ్చేస్తాను చూడండి. మనం నర్సాపూర్కి కూడా వచ్చేసినాం, మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడే బస్ మన వెనకాలనే వచ్చింది కదా ఒక బస్సు, అదే బస్సులో ఉన్నారంట. చెప్పాను కదా సిటీ దాటిన ఇది ఫారెస్ట్ దాటిన తర్వాత చలి పెట్టదని, చలి అయితే ఏం లేదు ఇప్పుడు. సరే ఇక్కడ నుంచి అయితే వెళ్ళి నేను మళ్ళీ ఎక్కడైతే అవుతానో అక్కడ కలుద్దాం.
మొత్తానికైతే ఇది ఇక్కడనైతే మంచిగా టీ తాగినా వాటర్ తాగి చాలు. మమ్మీ వాళ్ళు వచ్చేదాకి వెయిట్ చేయాలి. ఫైనల్లీ మమ్మీ వాళ్ళ బస్సు కూడా వచ్చేసింది. ఇదిగో మమ్మీ అక్క ఇద్దరు వచ్చారు కిందకి. మొత్తం చూడండి చీకటి అయిపోయింది. ఇక్కడ మనిషి ఉండడానికి నా బండి లైట్ పడితే తప్ప అర్థం కావట్లేదు, అంత చీకటి ఉంది. ఇక ఈ రూట్లోనే అయితే ఎవ్వరు లేరు, మనం మాత్రమే వెళ్తున్నాం. మొత్తానికైతే వచ్చేసినాం ఫైనల్లీ. మన బండి చూడండి, మస్తు పురుగులను హత్య చేసింది. నా హెల్మెట్ కూడా. నిన్న నైట్ అయితే వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, చాలా టైం పట్టింది. సూర్యుడు డైరెక్ట్ మీదనే పడుతుంది, చీకటి అయిపోయింది. అందుకే నిన్న నైట్ బ్లాగ్ ఎండ్ చేయలేదు, అందుకే ఇప్పుడు మార్నింగ్ వేసిన. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. విలేజ్లో మ్యారేజ్ ఎట్లా చేస్తారో చూపిస్తా. మా అన్న పెళ్ళి అవుతుంది కదా, అదే వీడియో చేస్తాను నేను.